వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు శంకర్ గారు పూజా కార్యక్రమంలో రాలేదు. మేము ఎవరు వచ్చినా అందరం వచ్చినట్టే లెక్క, దర్శకుల సంఘం అందరం వచ్చినట్టే. ఎవరు సినిమా తీస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే హిట్ వస్తుందో ఆయనే స్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన డైలాగ్ ఒక బ్రాండ్, డైరెక్షన్ ఒక బ్రాండ్, ఆయన సినిమాలకి పెట్టే టైటిల్స్ ఒక బ్రాండ్. ఆయన సినిమా తీస్తే అందులో హీరోలకే ఒక హీరోయిజం క్రియేట్ చేసే క్రియేటివ్ జీనియస్ ఆయన. అసలు ఎవరి గురించి పట్టించుకోడు ఆయన, జెలసీలు ఉండవు, కాంపిటీషన్స్ ఉండవు, ఆయన స్టైల్లో ఆయన ఉంటాడు. ఒక 1 వీక్లో స్క్రిప్ట్ చేయగల రచనా సామర్థ్యం, 30-40 రోజుల్లో సినిమా తీసే, స్పీడ్గా సినిమా తీసేయగల దర్శకత్వ ప్రతిభ ఆయన సొంతం. నాకు తెలిసి ఆయన విమర్శించే వాళ్ళు అసలు ఎవరు ఉండరు, అందరూ లైక్ చేస్తూ ఉంటారు. అలాంటి పూరి గారితో మన చార్మింగ్ హీరోయిన్ చార్మి గారు, హీరోయిన్గా అనేక సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ కొనసాగింపుగా ఒక ఇండస్ట్రీలో నిర్మాతగా ఉండాలని నిర్ణయం తీసుకుని సినిమాలు తీస్తూ ఒక ఇస్మార్ట్ శంకర్ అనే సూపర్ హిట్ సినిమా తీసి దాంట్లో లాభాలు వస్తాయి, ఆ లాభాలను సేవా కార్యక్రమాలకు కూడా పంచాలని ఒక నిర్ణయం తీసుకోవటం మనందరం క్లాప్స్ కొట్టాల్సిన విషయం. ఇలా కొంతమందికి హెల్పింగ్ హ్యాండ్ ద్వారా సాయం చేయాలని, ప్రతి మనిషి డబ్బులు వస్తాయి, టైట్గా ఉంటాం, అన్ని పొజిషన్స్ ఉంటాయి ఇండస్ట్రీ, ఇండస్ట్రీలోనే ఉంటుంది, రూపాయి దొరకని స్టేజ్ ఉంటుంది, కోట్లు వచ్చేసే స్టేజ్ ఉంటుంది. చాలా టైట్గా ఉన్న సిచ్యువేషన్లో చార్మి గారికి ఐడియా రావటం ఆవిడ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనం కానీ సినిమా తీసి హిట్ అయితే లాభాల్లో కొంత హెల్ప్ చేయాలి అని ఆవిడకి ఐడియా రావటం, దానికి పూరి జగన్ గారు ఎగ్జైట్ అవ్వటం ఈ కార్యక్రమానికి మూల కారణం. ఎందుకంటే ఈరోజు దర్శక సంఘంలో 30 మందికి 50 ఏళ్ళ చొప్పున హెల్ప్ చేయటం అనేది చిన్న విషయం కాదు. ఒక 50 ఏళ్ళంటే ఒక కుటుంబానికి 6 నెలల ధైర్యం, 6 నెలల భరోసా. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో కుటుంబాల ఆశీస్సులు పూరి జగన్నాథ్ గారికి, చార్మి గారికి ఉంటాయని, మన వాళ్ళకి ఈ ఆశీస్సులు ఉపయోగపడతాయని. అంతేకాదు, లెటర్లో ప్రతి సంవత్సరం ఇలాగే బాగుంటే చేస్తామన్నారు. డెఫినెట్గా బాగుంటారు, పూరి గారు బాగుంటారు, చార్మి గారు బాగుంటారు, ఆకాష్ బాగుంటాడు, వాళ్ళందరికీ కూడా వీళ్ళందరి ఆశీస్సులు ఉంటాయి. వాళ్ళు తీసే ప్రతి సూపర్ హిట్కి వచ్చే ప్రాఫిట్స్లో ఇలాగే ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్కి ఒక ప్రతి విభాగానికి హెల్ప్ చేస్తారని, చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జగన్నాథ్ గారి బర్త్డే రోజున ఐ విష్ ద డైనమిక్ అండ్ డాషింగ్ డేరింగ్ ఇన్నోవేటివ్ రివల్యూషనరీ డైరెక్టర్ వన్స్ అగైన్ హియర్ బిఫోర్ ఆల్ ఆఫ్ యూ. ఐ థ్యాంక్ యూ ఆల్. అండ్ ఒక విషయం చెప్తాను, ఈయన బిజినెస్ మ్యాన్ అని అమెరికాలో చూశారండి. అమెరికాలో చూసినప్పుడు ఆ డైలాగ్స్కి ఆ సిచ్యువేషన్స్కి అదిరిపోయి బెదిరిపోయి నేను రివల్యూషనరీ ఫోన్ చేశాడండి. వాళ్ళు కోడ్ ఎడిటర్ ఇచ్చాడు. ఐ కంగ్రాచులేట్ హిమ్ ఆన్ మై బిహాఫ్ టు హిమ్ అండ్ వన్స్ అగైన్ ఐ రిమెంబర్ ది సేమ్ ఇన్సిడెంట్స్ టు యూ ఆల్. అండ్ ఐ ఆల్సో విష్ ఎ లాంగ్ లైఫ్ టు చార్మిని, హూ స్టాండ్స్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ, హూ స్టాండ్స్ ఫర్ జనరాసిటీ అండ్ హ్యుమానిటీ. లాంగ్ లివ్, లాంగ్ హెల్త్ to all the needy people of the film industry. Thank you all. Happy birthday to Puri Jagannath garu. Manchi vallaku vijayam vaste enta manchi jarugutundi anataniki ee naati karyakrame oka nidarshanam.
పూరీ జగన్నాథ్ గారితో మనందరి, ముఖ్యంగా నేను మా జర్నలిస్ట్ కమ్యూనిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లించడానికి, అభినందనలు తెలియజేయడానికి వచ్చాను. జర్నలిస్ట్ కమ్యూనిటీతో పూరీ జగన్నాథ్ గారి గారికి ఉన్నటువంటి అనుబంధం చాలా ఆత్మీయమైనటువంటిది, చాలా పటిష్టమైనటువంటిది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల జర్నీలో ఏ రోజు కూడా ఇంత కాంట్రవర్సీ మేము ఆయన మీద రాయటం కానీ, ఆయన మా పట్ల కానీ ఎలాంటి అసంతృప్తి కానీ ఎలాంటి నెగిటివిటీ కానీ లేకుండా చాలా చక్కని జర్నీ మేము అందరం కొనసాగిస్తున్నాం ఆయనతో. దానికి కారణం ఆయన వ్యక్తిత్వం. ఎలాంటి కల్మషం లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం పూరీ జగన్నాథ్ గారు. ఆయన ప్రతిభా పటవాలు కానీ, ఆయన క్రియేటివిటీ హైట్స్ అనేటువంటి అంత గొప్పగా ఉంటాయి. ఆయన వ్యక్తిత్వంలో కూడా అంత చక్కటి పాజిటివిటీ ఉంటుంది. అందుకే ఆయన జర్నీతో మా పాత్రికేయ కుటుంబానికి కూడా చాలా చక్కని అనుబంధం ఉంది. ఇకపోతే అట్ ద సేమ్ టైం నేను డైరెక్టర్స్ అసోసియేషన్లో కూడాను మెంబర్ని కాబట్టి, డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున కూడాను వారికి ఈ కార్యక్రమంలో ఇంత చక్కని కార్యక్రమం. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి సక్సెస్ వచ్చినప్పుడు చాలామంది ఏదైనా ఛారిటీ చేయాలి అంటే ఏదో ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళిపోయి, ఏదో అనాథ ఆశ్రమాలకు వెళ్ళిపోయి బట్టలు పంచడం, స్వీట్లు పంచడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ దీంట్లో కూడా ఒక ఔచిత్యం కావాలి. పూరీ జగన్నాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సార్, మీరు ఇక్కడ ఉంటే ఇంకా చాలా ఆనందంగా ఉండేది. మీ గురించి మాట్లాడడం అంటేనే ఒక వైబ్రేషన్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి కో డైరెక్టర్ వరకు, డైరెక్టర్ అయ్యే వరకు మిమ్మల్ని తలుచుకునే వాళ్ళు ఉంటారు సార్. ఎందుకంటే ప్రతి వాళ్ళు సక్సెస్కి ఫెయిల్యూర్కి కెరటాన్ని ఆదర్శంగా చూపుతాం సార్. మీరు ఇండస్ట్రీ కెరటం, పడి లేవడం తెలుసు, లేచి పడడం తెలుసు. మీరు ఎప్పుడు లేచే ఉండాలి సార్. ఇలాంటి సక్సెస్లు కొట్టాలి సార్. చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే, ఒక మనిషికి సక్సెస్ వచ్చినప్పుడు తన సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి స్వీట్లు పంచుతారు, లేకపోతే తన యూనిట్ అందరిని పిలిచి భోజనాలు పెడతారు. ఇదంతా కాకుండా గొప్ప మనస్సుతో ఆలోచించి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే మన టెక్నీషియన్లు ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకేదో సహాయం చేద్దామనుకుంటున్నారే, మీ సక్సెస్ను వాళ్ళకి అందించాలనుకుంటున్నారు. గొప్ప సాంప్రదాయం సార్. ఈ సాంప్రదాయం ఇంకా అందరికీ ఆదర్శంగా నిలవాలి. ఇకపోతే చార్మి గారు, మేడం, మీరు ఒక హీరోయిన్గా, మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉందండి, ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, అందులో నేను ఒకరిని. కానీ ఫ్యాన్స్ అంటే మీ యాక్టింగ్కు, మీరు మంచి సినిమాలు చేశారు, మంచి ఆర్టిస్ట్గాను ఇలా ఉంటారండి. ఫస్ట్ టైం మీ మనసు చూసి ఇంకా ఎక్కువ మంది ఫ్యాన్స్ అవుతారు. మీలాంటి మంచి మనుషుల్లో హీరోయిన్ ఇంకా చాలామంది రావాలి. మీలాంటి వాళ్ళు ఎప్పుడు బాగుండాలి. ఇలాంటి సక్సెస్లు ఇందాక 24 అన్నారు కాదు సార్. పూరి గారు, మీరున్నంతకాలం చూసిన ప్రతి సినిమా వింటే కానీ 10 మందికి హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ. ముందుగా పూరి జగన్నాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ జన్మదినం నిజంగా చాలా ప్రత్యేకం. ఇటువంటి కార్యక్రమం తలపెట్టడం నిజంగా మా దర్శకుల సంఘం తరఫున వారిని అభినందించుకుంటున్నాం. ఈ ఆనవాయితీ దాసనారాయణరావు గారు చేసేవాళ్ళు. తన పుట్టినరోజు నాడు స్కాలర్షిప్లు ఇస్తూ దర్శకుల సంఘం తరఫున వాళ్ళని సన్మానించుకుంటూ ఉండేవాళ్ళు. వారి లేని లోటుని పూరి జగన్నాథ్ గారు తీరుస్తున్నారు. అలాగే వారు ఇక మాకు ఇండస్ట్రీకి మరో పెద్దలాగా ఈ రోజు నుంచి ఉంటారు. పూరి జగన్నాథ్ గారు ప్రతి సంవత్సరం వారి జన్మదినం పురస్కరించుకొని, ఇందాక అనుకున్నట్టు ఇండస్ట్రీలో ఉన్న పేద కళాకారులందరినీ వారి చెయ్యూతని వస్తున్నారనే ఉద్దేశం, నిజంగా వారి ఆలోచనకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జనరల్గా అర్థించే చేతులే చాలా ఎక్కువ ఉంటాయి, హెల్పింగ్ హ్యాండ్స్ చాలా తక్కువ ఉంటాయి. హెల్పింగ్ హ్యాండ్ అనే పేరుతో మీరు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం నిజంగా ఆలోచన వచ్చిన చార్మి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామా. ఇండస్ట్రీలో మనం ఎలా నిలబడాలి, నిలబడిన దాన్ని ఎలా నిలుపుకోవాలి అనే తత్వం చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు. అలాంటి పరిస్థితుల్లో మనం సంపాదించిన దాంట్లో బాధపడే వాళ్ళని సంతోషపెట్టాలనే ఆలోచన రావటం నిజంగా హ్యాట్స్ ఆఫ్. వారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దాని ఆలోచన వచ్చిన చార్మి గారిని, దాని చేయూతనిస్తూ సహాయాన్ని చేయడానికి ముందుకు వచ్చిన పూరి జగన్నాథ్ గారిని వారిని మనస్ఫూర్తిగా తెలుసుకుంటున్నాను. పూరి గారు అంటే
వారి సినిమాల కల్చరు ఆయన అంతా ఎక్స్టెంపోలో ఉంటారు, కానీ వారు మట్టుకు డౌన్ టు ది ఎర్త్. ఎప్పుడు మేము ఎప్పుడు కలిసినా కూడా దాబాని కూర్చోబెట్టి అంతా దర్శకుడు అనేది కూడా మర్చిపోయి ఎంతో స్నేహంగా వారు మా అందరితో మెదిలేవారు. వారు ఇటువంటి కార్యక్రమం తలపెట్టడం నిజంగా ఈ 2019 గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక నుంచి ప్రతి సంవత్సరం వారికి అన్నదండలు ఇస్తూ మేము వారికి ఏ రూపేణా సహాయపడటానికి కూడా ముందుంటామమ్మా. ఈ దర్శకుల సంఘం తరఫున వారికి ధన్యవాదాలు. వీళ్ళిద్దరూ చేస్తున్నటువంటి చార్మీర్ కానీ పూరి జగన్నాథ్ గారు కానీ ఈ చేసే కార్యక్రమం కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికీ ముందుగా నా నమస్కారాలు. పూరి జగన్నాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పూరి జగన్నాథ్ గారు ట్రెండ్ సెట్టర్. డైరెక్షన్ అంటే ఇలా చెయ్యాలి, హీరోని ఇలా ఎలివేట్ చేయాలి, అప్పుడే హీరోయిజం జనంలోకి రీచ్ అవుతుంది అని చెప్పగలిగిన ఏకైక దర్శకుడు పూరి జగన్నాథ్ గారు. ఆయన తీసిన అన్ని సినిమాలు సూపర్ హిటే. ఒకటో వారో ప్రతి మనిషికి డౌన్ఫాల్ ఉంటుంది, ప్రతి మనిషికి మళ్ళీ పికప్ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి జారి పడ్డాడేమో కానీ నిజంగా జారి పడ్డట్టు నాకైతే తెలియదు. అంత గొప్ప డైరెక్టర్. అటువంటి డైరెక్టర్ ఇప్పుడు తీసిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అవడంతో అందులో వచ్చిన లాభాలు 10 మందికి పంచాలనే సహృదయంతో చేస్తున్న ఈ కార్యక్రమం అభినందించలేను. పూరి జగన్నాథ్ గారి థాట్ ఏంటంటే ఎప్పటికైనా ఆకలే గెలుస్తుంది, అన్నమే బతికిస్తుంది అనే నానుడి నమ్మిన మనిషి కాబట్టే ఆకలితో ఇబ్బంది పడుతున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముందు చేయూతనందివ్వాలి అని ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేశారు. ఆయన ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేసి చాలా అభివృద్ధిలోకి రావాలని, 10 మందికి ఆయన ఎప్పుడూ సహాయపడుతూనే ఉంటాడని గట్టి నమ్మకంతో మీ అందరికీ చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. బద్రి హిందీకి అస్సలు టెన్షన్ లేకుండా పనిచేశాను. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఒక ఫోన్ షాట్ ఉంటే ఫోన్కి లాక్ పడి ఉంది అనుకోండి, ఆ ఫోన్ షాట్ తీయాలి. సార్ తప్పైంది సార్, ఇది కీ లేదు సార్ అంటే ఏ పిచ్చోడా, దానివల్ల ప్రాబ్లం ఏంటి, ఫోన్ ఇలా తిప్పేయండి చాలు అనే డైరెక్టర్. అస్సలు మాకు ఏం టెన్షన్ కాలేదు, ఇంత హ్యాపీగా నవ్వుతూ పనిచేసామంటే ఫ్రెండ్లీగా చేశారు. బద్రి హిందీ చేసిన తర్వాత చాలాసార్లు ట్రై చేశాను ఆయన దగ్గర పనిచేద్దామని. హిందీ సినిమాలు ఎక్కువ చేశాను, హిందీ తెలుగు, తెలుగు బీఏ చేశాను. ఇప్పుడు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చార్మి గారికి ఎప్పుడో ఒకసారి నాకు ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఆయన దగ్గర పనిచేయాలని ఉంది. అది గమనించాలి. నేను ఒకసారి ఆఫీస్కి వచ్చి కలుస్తాను. బద్రి నుంచి ఇప్పటి వరకు ట్రై చేస్తున్నాను. సరే, ఇంకోటి ఏంటంటే పూరి జగన్నాథ్ గారికి బర్త్డేకి హెల్పింగ్ హ్యాండ్కి స్వాగతం. ఇది మంచి పని చేశారు, చాలా కష్టాల్లో ఉన్నాము. అసలు ఎక్కడ ఎవరు డబ్బులు ఇయ్యరు, ఏదైనా కిరాణా కొట్టుకు వెళ్ళినా కానీ సినిమా ఫీల్డా, మీకు పని ఉండేనే డబ్బులు ఇస్తారు, అసలు పని లేనప్పుడు ఇవ్వరు. పని వస్తుంది కదా అని చెప్పి తీసుకున్న తర్వాత పని దొరకకపోవడం అలాంటి జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 50,000 అంటే ఇది మామూలు కాదు. నిజంగా చార్మి గారికి థ్యాంక్స్ చెప్పాలి. పూరి గారికి ఎలాగో ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు కొద్దిగా పని లేని వాళ్ళకి మీ ప్రొడక్షన్లో ఏదో ఒక చిన్న చిన్న పని ఇచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా క్రౌడ్ జరపడానికి కానీ ఇక ఏదైనా రాసుకోవడానికి కానీ ఏ అలాంటివి కూడా పనులు ఇస్తే బాగుంటుందని నేను చార్మి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఒకసారి వచ్చి కలుస్తాను ఆఫీస్కి. థ్యాంక్ యూ. ఎంతోమంది రికవర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.